DSC pay Telangana Sarkar Malagulal Partunde. Vijayarangamlo Padihedwella teacher postlu Khaliluna, DSC Veyala Vodane the Parsilistamantu, Vijayamantri Kadiyam Srihari Praktinchino, Anuman Algotavistunde. Dinto Yeda the DSC Untunda, Leda Anadi, Anumanas Padangamaride. Inepanchimlo Prabutun election waker Alam Pistunana Vemersal Vinpistunae. Telangana Rastram Yerpadi Yeda the Purtikaustundi. Aite. Udyogala Prakatana Veluvadina Dakhalalu Peddaga Levu. Rashtramlo Khaliga Unna 107,444 Postulanu Rendellalo Bharti Chestamani CM KCR Assembly Lopala Velupala Palu Sandarbhallo Prakatinchar. Kani Intavarku Aa Disaga Charyalu Chepattindi Ledu. Simha Bhagam Khalilu Vidyarangamlone Unnayi. Subject Nipunulu Leka Prabhutva Vidyardhulu Nashtapotunna DSC Unda Leda Anedi Telchakunda Parisilistunnamannaru Mantri Kadiyam. Inta Munde Mukhyamantri Garu Chepparu అవసరాన్ని బట్టి నియామకాలు ఉంటాయని ప్రస్తానానికి ఇంకేమీ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగాల కోసమే అయితే డిఎస్సి నిర్వహించే ప్రసక్తే లేదని గతంలో సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అర్హత లేని వాళ్ళు టీచర్లైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాటి కేసీఆర్ ప్రకటనపై అభ్యర్థులు మండిపడ్డారు. ఆ ఆగ్రహం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది. దేవి ప్రసాదరావు ఓటమికి కారణమైంది. ఇప్పుడు నూతన విద్యా సంవత్సరం సమీపిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై పెదవి విప్పకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇదిలా ఉంటే టీచర్ల రేషనలైజేషన్ విషయంలోనూ సర్కార్ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలున్నాయి. హేతుబద్ధీకరణ జరగకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు టీచర్లలోనూ ఆందోళన నెలకొంది. విద్యా సంవత్సరం ఆరంభానికి 2 వారాలే గడువు ఉండటంతో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే మేటి విద్యా విధానాన్ని రూపొందిస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్లలో సీఎం ప్రకటించారు. కానీ ఖాళీ ఉపాధ్యాయుల పోస్టులపై మౌనం వహించడం అన్ని వర్గాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తెలంగాణలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్ని బలోపేతం చేసే దిశగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు మంత్రి కడియం. 70 కాలేజీలకు 7 ఏళ్లలోగా సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. స్థలం లేని 15 కాలేజీలకు కలెక్టర్లే స్థల సేకరణ చేయాలని సూచించారు. ఇందుకోసం 145 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు.